నమస్కారం. సిటీన్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. సరస్వతి పుత్రికకు లక్ష్మీ కటాక్షం లేకపోవడంతో చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేక ఆ యువతి చదువు మానేసింది. నాన్నవారు ఆదుకునేవారు లేక ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తోంది ఆ నిరుపేద సరస్వతి పుత్రిక. ఈ యువతి పేరు స్రవంతి. ఈమెతో పాటు ఇద్దరు తమ్ములున్నారు. వీరి సొంత గ్రామం ఎలిగేడు మండలం సుల్తాన్పూర్. 8 సంవత్సరాల క్రితం విధి వక్రించి తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అప్పటి నుండి ముప్పిడి తోటలోని అమ్మమ్మ ఇంటి వద్దే నివసిస్తున్నారు. అమ్మమ్మ కూడా 60 సంవత్సరాలు దాటింది. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి. కుటుంబ భారం స్రవంతిపైనే పడింది. గత 3 సంవత్సరాల క్రితం 10వ తరగతి వరకు చదివి ఆర్థిక స్తోమత లేక చదువు మానేసింది. అప్పటి నుండి కూలి పనులకు వెళ్ళి ఇద్దరు తమ్ములను అమ్మమ్మను సాకుతోంది. స్రవంతికి ఒకవైపు చదువుకోవాలని ఉన్నా ఆర్థికంగా లేకపోవడంతో తన కోరికను చంపేస్తోంది. అంత్యోదయ రేషన్ కార్డు కూడా తొలగించారని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. కూలికెళ్తేనే వారు కడుపు నిండుతుంది, లేకుంటే పస్తులుంటారు. ఆ కుటుంబానికి చేయూతనిచ్చి స్రవంతి పై చదువులకు ఎవరైనా దాతలుంటే ముందుకు రావాలని సిటీ న్యూస్ కోరుతోంది. మనసున్న మహారాజులు రండి, పాపం వారి కుటుంబానికి సాయం చేయండి. కదిలి రండి మనుషులైతే, కలిసి రండి మమత ఉంటే, అప్పుడే చనిపోయారు. అప్పటి నుంచే మేము అమ్మమ్మ దగ్గరికి వచ్చి ఉంటున్నాం. ఇట్లా మాకు చదువుకోవడానికి స్తోమత లేదు. మేము 10th వరకు చదువుకున్నాము. తినడానికి తిండి లేదు. అసలు నాకు చదువుకోవాలని ఉన్నది, కానీ ఎవరి సాయం లేక నేను చదువుకోలేకపోతున్నా. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందమ్మా నువ్వు చదువు పని చేసి? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి ఏదో ఒక పని చేసుకుంటూనే తినడం, పని లేకుంటే గతం పసుతోనే పడుకుండడం. ఇప్పుడు అమ్మమ్మ ఏం చేస్తుంది? అమ్మమ్మ ఏం లేదు, తన కళ్ళు కనిపించవు, తన ఇంట్లోనే ఉంటుంది. నేను సాయం చేస్తేనే ఇక అమ్మమ్మకు ఇద్దరికి తిండి దొరుకుద్ది అంటే. రోజు కూలి పని చేసి మా తమ్ముడిని మా అమ్మమ్మ నేనే సాగుతున్నా. ఇట్లా మాకు తినడానికి తిండికి లేదు. చదువుకోవాలని ఉన్నది కానీ చదువు చెప్పియడానికి దాతలు ఎవరు ముందుకు రావడం లేదు. ఇట్లా మాకు 35 కిలోల బియ్యం వచ్చేటి ఇన్ని రోజులు 35 కిలోల బియ్యం కూడా తీసేసారు ప్రభుత్వం వాళ్ళు. కలవసరాంపూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీ నుండి పోలీస్ స్టేషన్కు వెళ్లే రోడ్డు డేంజర్ బెల్ట్స్ను మోగిస్తోంది. మూలమలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మూలమలుపు వద్ద ప్రమాద సూచికలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో నిత్యం ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. స్పీడ్గా వచ్చే వాహనాలు అదుపు తప్పి నీలకంఠ చెరువులో పడి గాయాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రమాదాలు నివారించేందుకు ఇప్పటికైనా అధికారులు ఈ మూలమార్పుల వద్ద స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు. టర్నింగ్ పాయింట్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని నివారించేందుకు తోటి అధికారులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ మూల ప్రాంతంలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. కాబట్టి అధికారులు దీన్ని పట్టించుకొని ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అరేంజ్ చేయాలని కోరుతున్నాము. మాకు కూడా నైటు పగలు రావడం ద్వారా ఇట్లా ఈ టర్నింగ్ పాయింట్లో వెహికల్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రదేశాన్ని కొంచెం గమనించి ఈ ప్రదేశంలో బ్రేకర్లు అరేంజ్ చేయాలని కోరుతున్నాము. అలాగే ప్రమాద హెచ్చరిక బుక్లు కూడా అరేంజ్ చేయాలని కోరుతున్నాము. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్లోని 128వ డివిజన్ చింతల్ ప్రాంతంలో కలవసరాంపూర్ మండల టీఆర్ఎస్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాలని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోపగాని సారయ్యగౌడ్, నాయకులు గాజనవేది సదయ్య, రామచంద్రం, రవి తదితరులున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 128 డివిజన్ అభ్యర్థి రషీదా బేగం గెలుపు కోసం సుల్తానాబాద్ మండల టీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. డోర్ టు డోర్ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీసీలు చంద్రమౌళి, భూమేష్, టీఆర్ఎస్ నేతలు బుర్రా శ్రీనివాస్ గౌడ్, సంజీవరెడ్డి, కన్నె చంద్రయ్య, అనుమల బాపురావు, తాతా సదానందం, గట్టు శ్రీనివాస్, స్వామి తదితరులున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుల్తానాబాద్ మండల టీఆర్ఎస్ నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం 128వ డివిజన్లో డోర్ టు డోర్ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ నేతలు గుర్రాల మల్లేశం, పురం ప్రేమచందరావు, నేతరి మహేందర్, మాదాసు వెంకన్న పటేల్, లంకదాసరి రవీందర్, పెగడ పరశురాములు, మీస సత్యనారాయణ, కో ఆప్షన్ సభ్యుడు తజముల్ తదితరులు ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.